అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు నక్కతోక తొక్కారు. మీకు ఈరోజు పెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విని మీ మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం. ఈరోజు మీకు శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హత్తులు ఉండవు. ఎగిరి కంతులేస్తారు. ఒకవేళ మీరు చదువు ఉద్యోగము వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏమి సమయాన్ని ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోవాలి. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడానికి మీరు ఉదారంగా ఖర్చు చేస్తారు. దీనికోసం మీరు పెద్దలతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు పరిహారంలో గోమాతకు బెల్లం తినిపించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల దంపతుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారస్తులకైతే లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ఏ పని చేసినా కూడా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు నడవాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఉద్యోగస్తులతోటి ఉద్యోగస్తుల సహకారంతో ప్రమోషన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులైతే వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు అయితే అందవచ్చు. మహిళలకు నిరుత్సాహం కలుగుతుంది. సద్గుణమైనటువంటి పనుల నుండి ప్రయోజనం పొందుతారు. ఎక్కడో తిరుగుతూ ప్లాన్ చేస్తారు. ఇన్లా స్వ సంబంధంతో వారి సంబంధాన్ని వారిలో ఉంచుకోండి. వ్యాపార కార్యకలాపాలలో చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో కాలంలో మరియు వాపు మరియు అలసట వంటి సమస్యలు అయితే మహిళలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మహిళలు వీటి నుండి సమస్యల నుండి ఆరోగ్య సమస్యల నుండి బయటకు రావాలంటే ఈరోజు పేదలకు అన్నదానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉండండి. ప్రస్తుతానికి అధ్యయనాలపై మాత్రమే దృష్టి పెట్టాలి విద్యార్థులు. ఇక కెరీర్ పరంగా ఆందోళనలు తొలగించబడతాయి. కొత్త వ్యాపార ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. ఈరోజు పరధ్యానంలో మీరు ఏ పనులు కూడా చేయకండి. శుభవార్తలు అందే అవకాశాలున్నాయి. విదేశీ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నుండి మిమ్మల్ని మీరు ఈరోజు మీరు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు వాతావరణం నుండి రక్షించుకోవాలి. చెడు పరిస్థితుల నుండి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు లక్కీ సంఖ్య 11, లక్కీ కలర్ మరి చూసినట్లయితే తెలుపు. మరి ఈరోజు మీరు ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లో వేప చెట్టు ఆకులను 12 తీసుకోవాలి. ఆ తర్వాత ఆకులను రెండు ఏమో బిర్యానీ ఆకులు తీసుకోవాలి. ఆ తర్వాత 5 పచ్చ కర్పూరాలు వేసి 11 లవంగాలు వేసి నువ్వుల నూనె కొద్దిగా వేసి దానిపైనుంచి దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఇలా దీపం వెలిగించడం వలన దాని నుండి వచ్చినటువంటి ధూపం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగిపోతుంది. ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది. ముందు మీకు దీని మీద నమ్మకం ఉంటే మాత్రమే ఈ పరిహారం చేయండి. లేదంటే రామాలయాన్ని దర్శించండి. శుభప్రదంగా ఉంటుంది. జై శ్రీరామ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.